బంగాళాఖాతంలోని వాయుగుండం ఈ తెల్లవారుజామున 12:30 నుంచి 2:30 మధ్య కళింగపట్నం సమీపాన తీరం దాటింది. ప్రస్తుతం ఇది వాయువ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీదే ఆవరించి బలహీన పడుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ, మరికొన్ని చోట్ల సాధారణ వర్షాలు కొనసాగుతాయి. అలాగే తెలంగాణలో ఈ రోజు అనేక చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ఈ తెల్లవారుజామున 12:30 నుంచి 2:30 మధ్య కళింగపట్నం సమీపాన తీరం దాటింది. ప్రస్తుతం ఇది వాయువ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీదే ఆవరించి బలహీన పడుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల సాధారణ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది వాతావరణ శాఖ. అలాగే తెలంగాణలో ఈ రోజు అనేక చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఈ వాయుగుండం దృష్ట్యా మన తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం వేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అది 60 కిలోమీటర్ల వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉండటం చేత, అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ నుంచి వెరీ రఫ్ గా కూడా ఉంటుంది. వీటన్ని దృష్ట్యా మన కోస్టల్లో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్లొద్దని చెప్తున్నాం. నది మధ్యలో వరకు వచ్చింది వాటర్.